భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఆసక్తిని పెంచుతోంది, అభిమానుల దృష్టి పడేలా చేస్తోంది. సాధారణంగా భారత్ బంగ్లాదేశ్ తలపడితే అభిమానులు లైట్ తీసుకుంటారు, టీమిండియానే హాట్ ఫేవరెట్ గా చూస్తారు. కానీ ఇప్పుడు అలా చూసే పరిస్థితి లేదు, ఎందుకంటే పాకిస్తాన్ను వరుసగా 2 మ్యాచ్ల్లో బంగ్లాదేశ్ ఓడించింది. పైగా పాకిస్తాన్ గడ్డ మీదే ఓడించింది. ఒక మ్యాచ్లో అయితే సంచలనం అనుకోవచ్చు, వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచిందంటే బంగ్లా బలాన్ని తక్కువ చేసి చూడలేం. ఖచ్చితంగా పాకిస్తాన్లో మాదిరిగా భారత్లోనూ ఆడుతుందని చెప్పలేం. కానీ బంగ్లా జట్టుతో జాగ్రత్తగా ఉండాల్సిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఉపఖండపు పిచ్లపై బంగ్లాదేశ్కు ఎలా ఆడాలో తెలుసు అంటున్నారు. యువ ప్లేయర్లు సీనియర్లతో ఆ జట్టు బలంగానే ఉంది, బ్యాలెన్స్డ్గానూ ఉంది, విజయాలు సాధించాలనే కసితో కనిపిస్తోంది. పాకిస్తాన్పై చారిత్రక విజయాల తర్వాత ఇప్పుడు ఆ జట్టు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గతం కంటే ఈసారి గట్టి పోటీ ఇస్తుందనడంలో మాత్రం డౌట్ లేదు. స్పిన్, పేస్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ బంగ్లా జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్తో మ్యాచ్లు జరిగే టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్లాంటివే అని చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా టూరుకు ముందు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని మాజీలు అంటున్నారు. ఇదే సమయంలో శ్రీలంక టూర్ను మర్చిపోకూడదంటున్నారు, ఎందుకంటే లంకలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలో దిగింది. అందుకు తగినట్టే T20 సిరీస్ లో తీన్ మార్ ఆడేసింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 3-0 సిరీస్ గెలిచింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు వన్డేల్లో బరిలో దిగారు. బలమైన టీంతో బరిలో దిగినందున టీమిండియాదే సిరీస్ విజయమని చర్చ జరిగింది. కానీ ఆరంభ మ్యాచ్ నుంచే రోహిత్ శర్మకు సినిమా కనిపించింది. తొలి మ్యాచ్ టై అయింది, ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఓటమి తప్పలేదు. దీంతో లాంగ్ టైం తర్వాత లంకలో టీమిండియాకు నిరాశ ఎదురైంది. T20 వరల్డ్ కప్ గెలిచినందున లంకలో సిరీస్ ఓటమిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆటకన్నా గెలుపు ఓటములు సహజమే అని అంతా సరిపెట్టుకున్నారు. కానీ బంగ్లాదేశ్తో సిరీస్లో ఫలితం తేడా వస్తే విమర్శలు తప్పవు, సీనియర్లపై ఒత్తిడి పెరుగుతుంది. గంభీర్ కూడా విమర్శలకు టార్గెట్ అవుతాడు. అయినా భారత జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు, బ్యాటింగ్, బౌలింగ్లోనూ బలంగా ఉంది. కాకపోతే కాస్త అలర్ట్గా ఉండాలని మాత్రమే మాజీలు చెబుతున్నారు. దీంతో ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ఎలా జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఆతిథ్య జట్టుతో పాటు పర్యాటక జట్టులోని సీనియర్లపైన అందరి ఫోకస్ పడబోతోంది. బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్ట్ ఈ నెల 19న ప్రారంభమవుతుంది.